हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल्स एंड फ्रेंड्स। राबोये कथ मन वसु रेशु चाला प्रेम का उठर इक कथ रेशि निजम तेलुसुकोवडम आ तर्वात वसुधर वाले मोसम चेसारो मीरु वालों मंचितन उठू मोसम चेयमन चेप्पडम तो रेशि इक वसुधर इधर ओकटवुतारु। इक वसुधर ने चाला प्रेम का चूसुकोवालनि डिसाइड अवुताडु। इक जगति फोटो दग्गरिकि वेल्लि रेशि अम्मा इन्नि रोजुलु నన్ను వదిలేసి వెళ్ళిపోయామని బాధపడుతూ వస్తారని బాధపెట్టాను, కానీ నేను వస్తారా సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకున్నావు కదమ్మా, ఇప్పటి నుంచి నేను వస్తారాతో ప్రేమగా ఉంటాను, అలాగే నిన్ను వాళ్ళు ఎలా అయితే మోసం చేశారో వాళ్ళని చూడు ఎలా చేస్తాను నేను కూడా మంచితనంగా ఉండు అని ఇక జగతి ఫోటోకి దండం పెట్టుకుంటాడు. ఇక వసుధార కాఫీ తీసుకొని రిషి సార్ అంటూ గదిలోకి వస్తుంది. ఇక రిషి వసుధార రావడం చూసి ముందుగానే డోర్ వెనకాల దాక్కొని వసుధార లోపలికి వచ్చిన వెంటనే ఇంకా డోర్ అయితే వేసేస్తాడు. ఇక వసుధార ఏంటి సార్ అలా డోర్ వేశారు అని అడుగుతూ ఉంటే చెప్తానని కాఫీ కప్పుని పక్కన పెడతాడు. ఇక వసుధార ఏంటి సార్ అని అంటుంటే కాస్త దగ్గరికి రా అని అంటాడు. ఇక వసుధార చాలా తడబాటు పడుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక రిషి ఏంటి పిలుస్తుంది నీ భర్తనే కదా ఇలా రా అని అంటాడు. వసుధార ఏంటి సార్ ఈరోజు చాలా కొత్తగా అని అడుగుతుంది. దాంతో రిషి అన్నీ నిజాలు తెలిసిపోయాయి కదా వసుధార, ఇక ఇప్పుడు కూడా నేను నీతో ప్రేమగా ఉండకపోతే ఎలా అని అంటాడు. ఇక వసుధార అంటే ఏంటి సార్ అర్థం అని అంటుంది. ఏం నీకు తెలియదా భార్య భర్తల మధ్య ఏం జరుగుతుందో అని అంటాడు. ఇక వసుధార అది సార్ అది అని అంటుంటే ఇంకేం మాట్లాడుకో వసుధార, అసలు నువ్వేం మాట్లాడకుండా అలానే నా కళ్ళల్లోకి చూస్తూ ఉండు అని అంటాడు. ఇక వసుధార రిషి కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండగా రిషి వసుధారకి ముద్దు పెట్టడానికి దగ్గరగా వస్తూ ఉంటాడు. ఇక వసుధార పెదాలు చాలా వణుకుతూ ఉంటాయి. ఇక రిషి కళ్ళల్లోకి అలా చూడలేకపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక రిషి వసుధార దగ్గరగా వచ్చి ఈ వసుధారని అయితే గట్టిగా పట్టుకొని ముద్దైతే పెడతాడు. దాంతో వసు చాలా సిగ్గుపడుతూ ఉండడంతో ఇక రిషి వసుధార ఏంటలా వెళ్ళిపోతున్నామని అంటాడు. ఇక వసుధార సార్ నాకేదోలా ఉంది సార్ అని అంటుంది. దాంతో రిషి ఏంటి వసుధార ఇన్ని రోజులకి నేను నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటే నువ్వు అలా వెళ్ళిపోతావా అని అంటాడు. దాంతో వస్తారు అనే సార్ మీ ఇష్టమే నా ఇష్టం అని అంటుంది. దాంతో ఇక రిషి వస్తారని గట్టిగా కౌగిలించుకొని వసుధార ఇక మీదట మనం ఇంతే ప్రేమగా ఉండాలి, మనం ఇలానే ప్రేమగా ఉంటే అమ్మ ఆత్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అలాగే త్వరలోనే అమ్మ నీ కడుపులో పుట్టాలి వస్తారా, ఇదే నేను కోరుకుంటున్నానని అంటాడు. దాంతో వస్తారా సిగ్గుపడుతూ తప్పకుండా సార్ అని చెప్పి అంటుంది. ఇక రిషి నిజంగానే మన కాడపిల్లి పుడుతుంది కదా అని అంటుంటే తప్పకుండా పుడుతుంది సార్ అని చెప్పడంతో ఇక రిషి అలా వసుధారని గట్టిగా కౌగిలించుకోవడంతో వసు రిషి చాలా ప్రేమగా ఎగరవుతారు. ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.